అందరు నమస్కారం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రీసెంట్గా రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్పై చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు దాని మీద రీసెంట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కూడా అయ్యారు. అంటే రీసెంట్గా కేవలం ఆ యాక్టివిటీ తప్ప గత 6 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా లేరు రాజకీయాల్లో, కేవలం ఆయన సినిమా మీద మాత్రమే ఫోకస్ పెట్టారని చెప్పేసి ఇప్పుడు వస్తున్న వార్త. ఆ ప్రస్తుతం అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎర్రబెల్లి రజనీకాంత్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్, రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు గత ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చారు. కేవలం సినిమాస్ మీద మాత్రమే ఒక 5-6 మూవీస్ కమిట్మెంట్ తీసుకున్నారు, దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. ఇటు పాలిటిక్స్ని పూర్తిగా వదిలేశారు. ఇలా పార్ట్ టైం పాలిటిక్స్ చేయడం వల్ల జనసేన పార్టీ నష్టపోతుంది. మరి దీని మీద మీరేమంటారు, ఇలాంటి పార్ట్ టైం పాలిటిక్స్పై మీరేమంటారు? సో రమావతి, ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారు, జనసేన యొక్క గ్రోత్ మనము డీటెయిల్గా పరిశీలించినట్లయితే 2014 నుంచి ఈరోజు వరకు, అంటే ఈ 7 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు అయిందనంటే తనకున్నటువంటి ఇమేజ్ని బేస్ చేసుకొని రాజకీయం చేయాలనేటువంటి యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ సమీకరణాలు, ఇప్పుడున్నటువంటి ఈ ఎకో సిస్టమ్, పొలిటికల్ ఎకో సిస్టంలో అలా వెళ్తే ఫెయిల్ అవుతాడు అనేది నా యొక్క బలమైన వాదన. రైట్? ఈరోజు తను చేయాల్సింది ఏంటి, ఆల్రెడీ 2018-19 ఎలక్షన్స్లో తనకు వచ్చినటువంటి ఈ సినిమాటిక్ క్రేజ్ ఏదైతే ఉందో, సినిమాటిక్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, ఎక్కడ పోయినా మీటింగ్లలో లక్షల్లో వచ్చారు, చూసారు, అందరం చూసాం. అందరు ఏమనుకున్నారు, ఒక క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, అది ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఓటు రూపంలో కన్వర్ట్ కాలే కదా, తను స్వతహాగా తను ఓడిపోయాడు, తను నిలబెట్టిన క్యాండిడేట్లు అందరూ ఓడిపోయారు. రైట్? సో ఎక్కడ కూడా తనకున్న సినిమాటిక్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది పొలిటికల్గా హెల్ప్ కాదు అనేది 2019 ఎలక్షన్లో ప్రూవ్ అయింది. ప్రూవ్ అయినాకైనా తన యొక్క స్ట్రాటజీ మార్చుకుంటాడు అన్నది మీలాంటి నాలాంటి వాళ్ళ యొక్క ఆలోచన. కానీ అది ఎక్కడ జరగట్లేదు. 2019 ఎలక్షన్లో మనం ఏదైతే నేర్చుకున్నామో, ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో దాని మీద సమీక్ష పెట్టుకొని అక్కడి నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా గ్రో కావాలనే దానికి ఎక్కడ కూడా ఒక స్ట్రాటజీ అనేది కనబడతలేదు. రైట్? మళ్ళీ అదే రూపంలో 2023లో వెళ్తాను, నేను అదే మీటింగ్లు పెడతాను, మళ్ళీ క్రౌడ్ వస్తుంది, మళ్ళీ ఓట్లు పడతాయి అనుకుంటే అది మూర్ఖత్వం కదా. రైట్? సో నువ్వేం చేయాలి, ఈ లాజిక్ వర్కౌట్ అవుతలేదు అనుకున్నప్పుడు, అంటే సినిమాటిక్ క్రౌడ్ తోటి, సినిమాటిక్ ఫ్యాన్ బేస్ తోటి నువ్వు గెలవలేవు అన్నది ప్రూవ్ అయిన తర్వాత నువ్వు చేయాల్సిందేంటి, గ్రామ స్థాయిలోకి వెళ్ళి, మండల స్థాయిలోకి వెళ్ళి కార్యకర్తలను నిర్మాణం చేసుకోవడము, కార్యకర్తలని రెడీ చేసుకోవడము, కార్యకర్తల్లో నీ ఐడియాలజీ ఏందన్నది కార్యకర్తలకు చెప్పి వాళ్ళని నీతో నడిపించడము, లీడర్లను తయారు చేసుకోవడము, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 2-3 ఎమ్మెల్యే స్థాయి లీడర్లను ని దొరకబట్టుకోవడము, అంటే ఉన్న పార్టీల నుంచి తీసుకురావడము, కొత్త వాళ్ళని తయారు చేసుకోవడం అనే దానికి ఒక యాక్టివిటీ జరగాలి కదా. ఆ జరుగుతున్న పరిణామంలో, ఆ ఆర్గనైజేషన్ బిల్డింగ్లో వాళ్ళని యాక్టివ్గా ఉంచడం కోసం ప్రోగ్రాములు డిజైన్ చేయడము, ఆ ప్రోగ్రాంలలో తాను భాగస్వామ్యంగా ఉండడము, తాను ఫుల్ టైం పెట్టడము, తద్వారా ఒక కార్యకర్తల్లో ఒక జోష్ తీసుకురావడము, తద్వారా ఆర్గనైజేషన్ బిల్డింగ్ అనేది జరగాలి. ఇలా జరిగితే తప్ప జనసేనకి ఎక్కడ కూడా ఫ్యూచర్ లేదు. అది అంతా పక్కకు పెట్టేసి నేను పార్ట్ టైం బిజినెస్ లెక్క పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తాను, ఇన్స్టంటేనియస్ కాఫీ లెక్క నాకు ఓట్లు పడతాయంటే ఈరోజు ఆ వ్యవస్థ లేదు. పొద్దుగా లేస్తే ఈరోజు ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు రోజు 15 గంటలు కష్టపడుతున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఆయన ఎక్కడో దిక్కు ప్రజల సమస్యల మీద స్పందించడము, అధికార పక్షం చేస్తున్నటువంటి ఫెయిల్యూర్స్ మీద మాట్లాడడానికి తను నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నాడు. కనీసం అది చూసేనైనా తన యొక్క వ్యవహార శైలి మార్చుకోవాలి కదా. అది లేదు ఈయనలో. అంటే తన కళ్ళ ముందే ఒక ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది తన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మరి నువ్వన్నా మారాలి కదా, అది చూసైనా కానీ నీకైనా ఆయన చూసే నువ్వు ఇన్స్పైర్ కావాలి కదా, నువ్వు కూడా ఒక ఆర్గనైజేషన్ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి కదా. ఏదీ లేదు. అంటే నాకు సమయం ఉంటే నేను సినిమాలు తీసుకుంటా, మిగతా టైంలో టైం దొరికినప్పుడు వస్తా అంటే ఓవరాల్గా ఆయన లైఫే కాదండి. ఆల్రెడీ ఈ జనసేనలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ యొక్క లైఫ్ను కూడా రిస్క్లో పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అంతే కదా. సో పవన్ కళ్యాణ్ గారు అది ఫస్ట్ గమనించాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకొని కొంతమంది వస్తారు, రేపు నువ్వు సక్సెస్ కాలేదనుకో వాళ్ళు ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు వేరే పార్టీలలో పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే పర్సనల్గా కెరియర్లో ఫోకస్ చేయాల్సిన వాళ్ళు నిన్ను నమ్ముకొని వెనకాల వచ్చినప్పుడు
నువ్వు చేయాల్సింది నువ్వు చేయకపోతే నువ్వు ఒక్కడవే కాదు మునగడవు, నీతో పాటు నీ వెనకాల టైటానిక్ మొత్తం ముంచుతావు కదా నువ్వు. దానివల్ల రేపు రేపు అన్ని కుటుంబాలలో నువ్వు ఒక విలన్ గా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రజారాజ్యం విషయంలో ఎవరైతే చిరంజీవి గారు నమ్ముకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏం జరిగిందో మనం చూసాం. వాళ్ళు ఆర్థికంగా ఎంత నష్టపోయారో మనం చూసాం. వాళ్ళు వాళ్ళ ఆర్థికంగాతో పాటు వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ కుటుంబ నిజ జీవితాలు కూడా ఎంత నష్టపోయారో మనం చూసాం. సో అది ఆల్రెడీ ఆయన కళ్ళ ముందు జరిగిందే కదా. వాళ్ళ స్వతహాగా వాళ్ళ అన్న చేసినటువంటి ఒక మిస్టేక్ వల్ల తను స్వతహాగా చూశాడు. అది చూసినాక కూడా నువ్వు మళ్ళీ అదే ధోరణిలో వెళ్తున్నావు, నువ్వు మళ్ళీ అదే ధోరణిలో నీ నీ కార్యకర్తల్ని నీ లీడర్లని నమ్ముకున్న వాళ్ళని కూడా అదే రిస్క్లో పెడుతున్నావు. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే పార్టీ ఫైనాన్షియల్ పరంగా కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మెయిన్ మళ్ళీ సినిమాలు చేయడానికి మెయిన్ రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫండింగ్ కోసమే అని కూడా ఈవెన్ జనసేన వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఒక పార్టీ నడపాలంటే ఫండింగ్ కావాలి, అది వాస్తవము. పార్టీ నడపాలంటే ఫండింగ్ కావాలంటే ఫండింగ్ కోసం నేను సినిమా వృత్తి నుంచి వచ్చాను కాబట్టి సినిమాలు చేసి ఆ వచ్చిన డబ్బుతోటే పార్టీ నడపాలంటే ఆయన చేసే సినిమాల నుంచి వచ్చే డబ్బు సరిపోదు. ఈరోజు పార్టీ మెకానిజం నడపాలంటే చాలా డబ్బు అవసరం, రైట్? సో మనం సినిమాలు చేస్తేనే పార్టీ నడుస్తుందంటే అది రాంగ్ స్ట్రాటజీ. అసలు నువ్వు రాజకీయంలోకి రావడమే వేస్ట్. సో ఈయన నీ అనేది ఏంటంటే ఈయన బలంగా నిలబడి ప్రజల తరపున ఈయన పోరాటం చేస్తుంటే ఆ ప్రజలు ఈయన కావాల్సిన ఫండింగ్ ఇస్తారనేది నా వాదన, రైట్? సో ఈయన చేయాల్సిన రోల్ ఈయన ప్లే చేస్తుంటే ఈయనకు ఆర్థికంగా జరగాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా సిస్టమ్ ఆయన క్రియేట్ చేసి పెడుతుంది, సిస్టమ్ దాన్ని సమకూరుస్తుంది. అంటే తద్వారా తనకు కావాల్సిన రిసోర్సెస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈయన కష్టపడి నేను సినిమాలలో సంపాదించి పెట్టాలనేది మంచి ఆలోచనే కాదనట్లేదు. నేను వాడిని వీని అడగను, నేను ఎందుకు నేను అడగను, అమ్ము నేను అడిగితే వాడు రేపు నా మీద పెత్తనం చెలాయిస్తాడు కాబట్టి నేను డబ్బు నేను కష్టపడి సినిమాల నుంచి తెస్తాను అంటే ఆయన ఎటు న్యాయం చేయలేకపోతాడు. అంటే రెండు పదవుల మీద కాళ్ళు పెట్టి నడిస్తే ఎంత ప్రమాదమో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సినిమాలు నడవాలి, సినిమాలు హిట్ కావాలి, అలా నుంచి డబ్బు రావాలి, వస్తేనే నడుపుతానంటే అది ఫెయిల్యూర్ మోడల్. అది అంటే నువ్వు ప్రయత్నం చేయి సినిమాల ద్వారా కాదనట్లేదు, కానీ నీకంటూ ఒక వేరే ప్లాన్ కూడా ఉండాలి కదా, ప్లాన్ బి కూడా ఉండాలి కదా. అంటే నేననేది ఏంటంటే నువ్వు ప్రజలను నమ్ముకో, ప్రజా సమస్యలను నమ్ముకో, ఆటోమేటిక్గా నీకు ప్రజలు నిన్ను నిలబెడతారన్నది నా ఆలోచన. నువ్వు అది పక్కకు పెట్టేసి అది చేయకుండా సినిమాల నుంచి వచ్చే డబ్బుతో చేస్తాను అంటే సినిమాల నుంచి వచ్చే డబ్బుతో నీ పర్సనల్ లైఫ్ గడుస్తుంది కావచ్చు, కానీ పార్టీ నీడ్స్ ఫుల్ఫిల్ కావు, నీ కార్యకర్తల నీడ్స్ ఫుల్ఫిల్ కావు. తద్వారా నువ్వు సమయాన్ని కూడా కోల్పోతున్నావు కదా, తద్వారా రేపు ఎలక్షన్లో గెలవకపోతే ఇదంతా చేసేందుకు అనేది నా యొక్క ఆలోచన. ఓకే, అంటే వాళ్ళ వాదన జనసేన వ్యక్తుల వాదన అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇలా పార్ట్ టైం పొలిటీషియన్గా ఉన్నారా, అంటే ఇతర నాయకులు వాళ్ళు బిజినెస్ చేసుకోవట్లేదా, ప్రతిసారి ఈ డైలాగ్ అనే చెప్తూ ఉంటారు. అంటే వేరే నాయకులు వేరు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వేరు. వేరే నాయకులు ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లు వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ కాన్స్టిట్యున్సీ వారికి చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ముందు ఉన్నటువంటి లక్ష్యం వేరు, ఆ లక్ష్య సాధనకి అవలంబించాల్సినటువంటి విధానం వేరు. ఈరోజు ఈయన మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 కాన్స్టిట్యున్సీలలోకి ఆయన వెళ్ళాలి, ఆడ లీడర్లను డెవలప్ చేసుకోవాలి, పార్టీ నిర్మాణం జరగాలి, ఆ నిర్మాణంలో భాగంగా ప్రజల్లోకి ఎజెండా డిజైన్ చేయాలి, ఆ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తే కానీ తనకు ఓటు ఆర్గనైజ్ కాదు. ఈయన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఈయన సరిగా లేకపోతే ఈయన కింద డౌన్ స్ట్రీమ్ ఎందుకు పనిచేస్తుంది, వాళ్ళకి ఎందుకు ఎమోషన్, ఎందుకు మోటివేషన్ వస్తుంది? ఒక అధినాయకత్వము ఫుల్ టైం పెట్టి వాళ్ళు పనిచేస్తుంటే అరే మా నాయకుడు వచ్చాడని చెప్పి కింద స్ట్రక్చర్ అంతా కదిలి పనిచేస్తుంది. అసలు నాయకుడు యాబ్సెంట్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు స్కూల్లో టీచరే రాలేదు అనుకోండి, పిల్లలు టైం ఇవ్వమంటే పోతారా? రోజు కూర్చొని హోంవర్క్ ఇవ్వమంటే చేస్తారా? చేయరు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా అని ఆలోచన. అండ్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దూకుడు ఇలా విమర్శించే, ఇది వరకు జగన్ గారిని విమర్శించే తత్వం ఆ దూకుడు తగ్గింది, కేవలం బీజేపీ డైరెక్షన్లోనే ఇప్పటికీ నడుస్తున్నాడని ఒక వాదన ఉంది. అంటే ఆ దూకుడు తగ్గిందంటారా, అది బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా దానిలో? ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుంటే బీజేపీకి ఒక మాస్ లీడర్ లేడు, బీజేపీకి ఒక ఫేస్ ఎస్టాబ్లిష్ అవుతలేదు కాబట్టి, తన పార్టీలో నుంచి ఎదగట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కున్న కరిష్మాని వాడుకొని బీజేపీ డెవలప్ కావాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారితో ఎన్డీఏలో భాగస్వామ్యంగా వాళ్ళు ఒక అలయన్స్లోకి వచ్చారన్నది వాస్తవం. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫుల్ టైం పెట్టి వర్క్ చేస్తే కదా,
జనసేనకి వెళ్ళిపోయేది, తద్వారా బీజేపీకి వెళ్ళిపోయేది. అసలు ఓన్లీ ఫ్రేమ్లో నువ్వు ఉన్నావని చెప్పి నేను టిక్ పెట్టుకుంటే కాదు కదా. నువ్వు ఒక రాజకీయంగా చేయాల్సినటువంటి పనులు చేస్తే తద్వారా జనసేన గ్రో అవుతుంది, తద్వారా బీజేపీకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు ఆ ఫండమెంటల్స్ అన్ని పక్కకు పెట్టేసి రైట్, నువ్వు ఏం చేయని పక్షంలో నువ్వు అసలు టైం అయ్యేనప్పుడు నువ్వు విమర్శించే సమయం నీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? పొద్దుగాలు లేస్తే చంద్రబాబు నాయుడు గారికి సమస్యల మీద విమర్శించే పరిస్థితి ఉన్నప్పుడు నీకు కూడా రోజు విమర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు దాన్ని వాడుకోవట్లే కదా. నువ్వు సమయం పెడితే నువ్వు వాటి మీద ఆలోచిస్తావు, విమర్శించే స్థాయి పెరుగుతుంది. అసలు సమయం పెట్టినప్పుడు విమర్శించే స్థాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేది నా ఆలోచన. బీజేపీ ఎందుకు ఆపుతుంది పవన్ కళ్యాణ్ని జగన్ మీద అనొద్దు అని? ఆపదు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎంత బిల్డప్ అయితే అంత బీజేపీకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో కదా వాళ్ళు అలయన్స్లోకి వచ్చింది. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండే ఉంటుంది. అంటే జగన్ గారు బీజేపీతో కొంచెం మిత్రపక్షంగానే ఉంటున్నారు. అది వేరు. అంటే అది బీజేపీ జగన్ మిత్రపక్షం ఉండడం వేరు. ఆ మిత్రపక్షము సెంట్రల్ లెవెల్ పాలిటిక్స్కి, సెంట్రల్ లెవెల్కి అవకాశం కోసం ఉన్నది అన్నది వాస్తవం. అంతేగాని అంతని చెప్పి ఇక్కడ బీజేపీ పనిచేసేదాన్ని అయితే మోడీ ఆపలేరు కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పనిచేసినా, పవన్ కళ్యాణ్ పనిచేసినా అమిత్ షా మోడీ ఆపే అధికారం ఎక్కడ ఉంటుంది? ఉండదు. నువ్వు నీ రోల్ నువ్వు ప్లే చేయి రైట్, వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తారనేది నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రమావత్.